ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది త్వరలోనే ఆ దిశగా సీఎం జగన్ కసరత్తులు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి రెండు ఫలితాల్లో వైసీపీ దూకుడుగా దూసుకుపోయింది ప్రత్యర్థులే లేరన్న రేంజ్ లో ఫలితాలు వచ్చాయి ఇక ముచ్చటగా మూడో ఎన్నికలు కూడా త్వరగా జరిపించి పరిషత్ ఎన్నికలతో యాట్రిక్ కొట్టాలని వైసీపీ భావిస్తుంది ఆ తతంగం కూడా ముగిసిన వెంటనే కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతుంది దీనిపై జోరుగా వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని కేబినెట్ లో ఎవరికి కొత్తగా బెర్తులు ఇవ్వాలి ఎవరిని పక్కన పెట్టాలి అన్నది దానిపై అధిష్టానం ఫోకస్ చేస్తుందనే ప్రచారం ఉంది దీంతో ఆశాభావులంతా ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు మొదలెట్టినట్టు సమాచారం ముఖ్యంగా చిత్తూరు నుంచి ఇద్దరు నేతలు కేబినెట్ విస్తరణపై గంపెడ ఆశలు పెట్టుకున్నారు ఈసారి మంత్రి పదవులు తమను వర్తిస్తాయని ఆశాభావంతో ఉన్నారు అందులో ఒకరు ఎమ్మెల్యే రోజా అయితే రెండోది భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం ఇద్దరు ఫుల్ జోష్ లో ఉన్నారు ఈసారైనా తమ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నారు ఆశల పల్లెకలో విహరిస్తున్నారు తాజాగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఊరట కలిగించడమే కాకుండా కొత్త ఆశలకు ఊపిరిపోశాయని చెప్పారు అందులో ముందు వరుసలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు నగరి ఎమ్మెల్యే రోజా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు ఈసారి తప్పక సీఎం తమను కరుణాకరిస్తారని ఆశలు పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకోలేకపోయారు అప్పటి నుంచి అవకాశం ఉన్నప్పుడల్లా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు తాజాగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జిల్లా పరిషత్ వీళ్లకు బాగా కలిసొచ్చాయంటున్నారు పార్టీలో ఒక వర్గం మొదటి నుంచి పంచాయతీ మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు దీంతో స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ఎలాగైనా ముఖ్యమంత్రి దృష్టిలో పడాలని క్షేత్రస్థాయిలో చాలా కష్టపడి ఏకగ్రీవాలు చేశారు చిత్తూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు రోజా భూమన ఈ ఎన్నికలను తమ సామర్థ్యం నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకున్నారు అందుకే కష్టపడి జిల్లాలో ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకురాగలిగారని అంటున్నాయి తిరుపతి కార్పొరేషన్ వర్గంలో మొత్తం యాభై ఉంటే నలభై ఎనిమిది వైసీపీ గెలుచుకుని తన సత్తా చాటింది ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి రెండు వేల అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది వందల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు పూర్తిగా బలం పెరిగేలా చేసుకున్నారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి డివిజన్కు వెయ్యి ఓట్ల మెజార్డ్తో పార్టీని గెలుపు బాటలో నడిపించారు ఇక నగరి పుత్తూరు మున్సిపాలిటీ ఎమ్మెల్యే రోజా తనదైన మార్కు చూపించిన నగరిలో ఇరవై తొమ్మిది వార్డులు ఉంటే ఇరవై ఐదు పుత్తూరులో ఇరవై ఏడు వార్డులకు ఇరవై మూడు చోట్ల జెండా ఎగరేశారు పార్టీలో స్థానిక నేతలతో విభేదాలున్నా అన్ని ఇబ్బందులను అధిగమించి పనిచేశారని ఒక సాఫ్ట్ కార్నర్ తనపై పడేలా చేసుకోగలిగారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి మరి కొద్ది రోజుల్లో కేబినెట్లో మార్పులు చేర్పులు చేయబోతున్న వార్తల నేపథ్యంలో వీరిద్దరి ఆశలు రెట్టింపు అవుతున్నాయి ఈ ఎన్నికల ఫలితాలు ఇటు రోజాకి అటు టు బాగా బాగా అంటున్నారు పార్టీ వర్గాలు ఈసారైనా తమకు ఖచ్చితంగా కేబినెట్లో స్థానం దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు మరి సీఎం జగన్ నిజంగానే వీరి పనితనం ఆధారంగా మంత్రి పదవులు ఇస్తారా లేక మళ్ళీ సామాజిక రాజకీయ సమీకరణాలతో సంచలన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి